ఆషాఢానికి ముందా తర్వాత వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటి నీరు పోస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ. వచ్చే నెల 6 నుంచి ఆషాఢం స్టార్ట్, ఈలోపే ముహూర్తం పెట్టేందుకు ప్లాన్, పూర్తి చేయాలని పార్టీ నేతల అభిప్రాయం. ఏఐసీసీ ఫైనల్ డిసిషన్ కోసం వెయిటింగ్, ఆలస్యం అయితే శ్రావణం వరకు ఆగాల్సింది. పీసీసీ చీఫ్ ఎంపిక చేరికలపైన సెంటిమెంట్ ఎఫెక్ట్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ స్ట్రాటజీ చేంజ్, అసంతృప్తి లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫస్ట్ ప్రియారిటీ, ఆ ఎమ్మెల్యేల చేరికలపైన ఫోకస్, ఇప్పటికే 10 సెగ్మెంట్లు గుర్తింపు, మిగతా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలు సంప్రదించిన తర్వాతే అసంతృప్తి అసమ్మతి రాకుండా జాగ్రత్తలు, జీవన్రెడ్డి ఇష్యూతో వ్యూహంలో మార్పు అంటూ చూస్తాను. జీవన్ రెడ్డి ఏదైతే జగిత్యాల్లో సంజయం చేర్చుకోవడంతో కొంత జీవన్ రెడ్డి అలకబూని ఆయన చాలా పెద్ద ఇబ్బంది పెట్టినటువంటి సంగతి మనం చూస్తాను. ఇబ్బంది కదా అంటే, ఎవరైనా కానీ తన సొంత ఇలాకలో వేరే వాళ్ళు వచ్చి ఆజమాయిషి ఎలా ఇస్తాను అంటే ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా ఆయన సీనియర్ లీడర్, కాంగ్రెస్ కోర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో పీసీసీ చీఫ్ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడనే చర్చ మొదలైంది. ఇక పీసీసీ ఏఐసీసీ లీడర్లు ఢిల్లీలో 5 రోజుల పాటు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. ఆషాఢ మాసం దగ్గర పడుతుందో ఆలోపి అన్ని కంప్లీట్ చేయాలని ఆ పార్టీ లీడర్లు ఏఐసీసీకి తెలియజేశారు. ఆలస్యమైతే శ్రవణ మాసం వరకు ఆగాల్సిందేనన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికీ అధిష్టానానికి 8 పేర్లు అందాయి. అందులో 4 ఫైనల్ చేయడమే మిగిలింది. 1-2 రోజుల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే ఆషాఢం వచ్చేలోపే క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఆలస్యమైతే నెలపాటు వెయిటింగ్, అంటే ఆషాఢం అయిపోయి మళ్ళీ శ్రవణం వస్తే అంటే దాదాపు 1 ఇయర్ పడుతుంది, సారీ 1 మంత్ పడుతుంది. 1 మంత్ వరకు మళ్ళీ ఆగాల్సిందే. యా ఇది మొత్తానికి అయితే క్యాబినెట్ విస్తరణ. అదేవిధంగా దా ఇది పీసీసీ చీఫ్ ఎంపీకి సంబంధించినటువంటి న్యూస్. ఇక నిన్న వరంగల్ సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం.